हेलो फ्रेंड्स, आईसी 38 न्यू सिलेबस लो चैप्टर 4 बीमा एजेंटलु रेगुलेटरी कोणालु बीमा एजेंटल नियामक नियंत्रणलु अंटे बीमा एजेंटलनु ये विधंगा नियमिंचाली इदि फर्स्ट एप्रिल 2016 नुंचि ई नियंत्रणलु अमल्लोकि वच्चायि। इदि एग्जाम कि चाला इंपारटेंट। सो बीमा एजेंटलकु संबंधिंचिनटुवंटि नियामक नियंत्रणलु एप्पटि नुंचि अमल्लोकि वच्चायि 1 April 2016 గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా కొన్ని నిర్వచనాలు ఇవి కూడా ఎగ్జామ్ కి వస్తూ ఉంటాయి, అందువల్ల చాలా ఇంపార్టెంట్। చట్టం అంటే ఏంటి? చట్టం అంటే బీమా చట్టం అని అర్థం। బీమా చట్టం అంటే 1938 అంటే ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 4 1938 బీమా చట్టం ప్రకారం ఇది కాలానుగుణంగా సవరించబడిన బీమా చట్టం। నెక్స్ట్ నియామక లేఖ అంటే बीमा एजेंट पनी चेसेंदुकु एदैना व्यक्ति की बीमा संस्था जारी चेसिना नियामक लेख एवरैते बीमा एजेंट गा नियमिंचबडाली अनि अनुकुंटुन्नारो वाळ्ळकी बीमा संस्था जारी चेसिना नियामक लेख। अप्पेलेट अधिकारी अंटे एवरु? बीमा एजेंट नुंचि स्वीकरिंचिन निवेदनलनु अप्पील्लनु परिशीलिंचि परिष्करिंचडं कोसं बीमा संस्था निर्देशिंचिन अधिकारी। बीमा एजेंट अंटे एवरु? बीमा पालसीलो कोनसागिंपु पुनरुद्धरण पुनरुज्जीवनकु मरियु बीमा व्यापारान्नि अभ्यर्थिंचे लेदा सेकरिंचे उद्देशं कोसं बीमा संस्थ नियमिंचबडिन व्यक्ति। ईननि इंटर्मीडियरी अनि कूडा अंटारु, मध्यवर्ती। अथारिटी अंटे एमि? इन्सूरेंस रेग्युलेटरी अंड डेवलपमेंट अथारिटी आफ् इंडिया। इदि 1999 चट्टं प्रकारं एर्पडिंदि। 1999 యాక్ట్ 1999 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 2000 నుంచి। ఓకే, ఉమ్మడి బీమా ఏజెంట్ అంటే ఏమి? ఒకటి కన్నా ఎక్కువ బీమా సంస్థలతో, అంటే జీవిత బీమా గాని సాధారణ బీమా గాని ఆరోగ్య బీమా గాని మోనోలైన్ బీమా సంస్థ, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏజెన్సీ మాత్రం ఉండాలి, అతన్ని ఉమ్మడి బీమా ఏజెంట్ అని అంటారు। ఏజెంట్ల కేంద్రీకృత జాబితా అంటే అథారిటీ నిర్వహిస్తున్న ఏజెంట్ల జాబితా అని అర్థం। అందులో అన్ని బీమా సంస్థలు నియమించిన ఏజెంట్ల పూర్తి వివరాలు ఉంటాయి। బ్లాక్ లిస్ట్ చేసిన ఏజెంట్ల కేంద్రీకృత జాబితా అంటే అథారిటీ నిర్వహిస్తున్న బ్లాక్ లిస్ట్ చేసిన ఏజెంట్ల జాబితా అని అర్థం। అంటే ఏదైనా ప్రవర్తన నియమావళి ఉల్లంఘన లేదా మోసపూరితం కారణాలతో హోదా కలిగిన అధికారిచే నియామకం రద్దు సస్పెన్షన్ కు గురైన ఏజెంట్ల జాబితాగా దీన్ని చెప్పవచ్చు। హోదా కలిగిన అధికారి అంటే ఎవరు? బీమా ఏజెంట్ గా ఓ వ్యక్తిని నియమించేందుకు బీమా సంస్థ అంగీకారం పొందిన అధికారి అని అర్థం। పరీక్ష సంస్థ అంటే ఏమి? బీమా ఏజెంట్లకు ముందస్తు నియామక పరీక్షలు నిర్వహించడం కోసం అథారిటీ చట్టబద్ధంగా గుర్తించిన సంస్థ అని అర్థం। అదే విధంగా మోనోలైన్ బీమా సంస్థ అంటే బీమా చట్టం 1938 సెక్షన్ 2 సబ్సెక్షన్ 29 కింద నిర్వచించినట్లుగా బీమా సంస్థ ఏంటిది? ఇది వ్యాపార బీమా, ఎగుమతి రుణహామీ వ్యాపారం లాంటి ఒక ప్రత్యేకించిన రంగంలో కార్యకలాపాలు చేపడుతుంది। మోనోలైన్ బీమా గురించి మనకి ఎగ్జామ్ కి ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి। ఓకే, ఒక బీమా సంస్థ ద్వారా బీమా ఏజెంట్ నియామకం ఎలా జరుగుతుంది? బీమా సంస్థ ఒక బీమా ఏజెంట్ గా నియామకం కోరుతున్న వ్యక్తి దగ్గర, దాన్ని దరఖాస్తుదారుడు అంటారు, బీమా సంస్థలో నియమిత అధికారికి ఫామ్ 1A లో దరఖాస్తు సమర్పించుకోవాలి। ఎగ్జామ్ కి క్వశ్చన్ ఎలా వస్తుందంటే బీమా సంస్థ ద్వారా బీమా ఏజెంట్ నియామకం ఏ ఫామ్ ద్వారా? ఫామ్ 1A। ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 1 అవర్ టైం ఉంటుంది, నెగటివ్ మార్క్స్ ఉండవు, 35% మార్క్స్ రావాలి, అంటే 17.5 మార్కులు రావాలి, హాఫ్ మార్క్ ఉండదు కాబట్టి 17 మార్క్స్ వచ్చినా ఇంకో మార్క్ యాడ్ చేసేసి పాస్ చేస్తుంది। సో పాస్ అయిన తర్వాత మనం ఏ ఫామ్ సమర్పించాలి? బీమా ఏజెంట్ ఫామ్ 1A। ఓకే, దాంతో పాటు పాన్ కార్డు ఇవ్వాలి। అదేవిధంగా బీమా పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు ఏ నియంత్రణ కింద తెలుపబడుతుంది? నియంత్రణ 6। ఓకే, అదేవిధంగా నియంత్రణ 7లో ప్రస్తావించిన అనర్హతల కింద గురి కావడం లేదు। సో అనర్హతలు ఏ నియమ ఏ నియంత్రణ కింద? నియంత్రణ 7, అది గుర్తుపెట్టుకోవాలి। ఓకే, సో బీమా వ్యాపారాన్ని అభ్యర్థించి సేకరించడానికి అవసరమైన జ్ఞానం కలిగి ఉండాలి, పాలసీదారులకు అవసరమైన సేవను అందించే సామర్థ్యం కలిగి ఉండాలి।
సో ఏజెన్సీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత దరఖాస్తుదారు ఒక జీవిత బీమా, ఒక సాధారణ బీమా, ఒక ఆరోగ్య బీమా సంస్థలు లేదా మోనోలైన్ బీమా సంస్థల్లో ఒక్కో దాని మించి ఏజెన్సీ నియామకం కలిగి ఉండలేదని, అదేవిధంగా బ్లాక్ లిస్ట్ చేసిన ఏజెన్సీల జాబితాలో అతని పేరు లేదని ధృవీకరించుకోవడంలో నియమిత అధికారి తగిన శ్రద్ధ చూపాలి. సో పాన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో పాన్ నంబర్తో అథారిటీ ఏం చేస్తారు, దరఖాస్తుదారు బ్లాక్ లిస్ట్ లో లేదని స్పష్టీకరించుకుంటారు. పాన్ నంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దరఖాస్తుదారుడు బీమా ఏజెంట్ గా నియమించే సమయంలో బీమా సంస్థ గుర్తింపు కార్డు ఇస్తుంది. ఎవరిస్తారు గుర్తింపు కార్డు? ఏ బీమా సంస్థలో అయితే ఆయన ఏజెంట్ గా నియమించబడ్డాడో ఆ బీమా సంస్థ అతనికి గుర్తింపు కార్డు ఇస్తుంది. కానీ లైసెన్స్ జారీ చేసేది ఎవరు బీమా ఏజెంట్ కి అంటే ఐఆర్డిఏఐ, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి. బీమా ఏజెంట్ కి లైసెన్స్ ఎవరు జారీ చేస్తారు? ఐఆర్డిఏఐ జారీ చేస్తారు. గుర్తింపు కార్డు ఎవరు ఇస్తారు? గుర్తింపు కార్డు బీమా సంస్థ ఇస్తుంది. అది ఏజెంట్ గా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ పేరును కూడా సూచిస్తుంది. ఓకే, అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. నియామకాల కింద ప్రస్తావించిన ఏవైనా నిబంధనలు నెరవేర్చుకుంటే దరఖాస్తుదారుకు ఏజెన్సీ నియామకం మంజూరు చేసేందుకు తిరస్కరించవచ్చు. ఒకవేళ అంటే బ్లాక్ లిస్ట్ లో ఆయన పేరుంది లేదా వేరే ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా ఉన్నారు, సో లేదా ఇటువంటి సందర్భాల్లో వేరే కంపెనీలో అతనికి బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత, గుర్తించిన తర్వాత ఒకవేళ ఏజెన్సీ నియామకం మంజూరు చేసేందుకు తిరస్కరించవచ్చు. సో దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లోపు దరఖాస్తుదారుకు రాతపూర్వకంగా ఏజెంట్ నియామకాన్ని తిరస్కరించిన కారణాలను తెలపాలి. ఎన్ని రోజులు? 21 డేస్. ఆ తర్వాత తిరస్కరిస్తే ఏజెంట్ అతను అపిలేట్ అధికారికి అపీల్ చేసుకోవచ్చు. అయితే ఎన్ని రోజుల్లోగా అపీల్ చేసుకోవచ్చు? సో ఇమీడియట్ గా అపీల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అపిలేట్ అధికారి దరఖాస్తుని స్వీకరించిన 15 రోజులలోపు ఆ దరఖాస్తును పరిశీలించి రాతపూర్వకంగా తుది నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్ నియామకం. ఉమ్మడి బీమా ఏజెంట్ అంటే మనం చెప్పుకున్నాం, ఉమ్మడి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఉండాలంటే 50 గంటల ట్రైనింగ్ పొందాలి. అదే మామూలు ఏజెంట్ గా సింగిల్ ఏజెంట్ గా గుర్తింపు పొందాలంటే ఎన్ని గంటల ట్రైనింగ్ పొందాలి అంటే 25 అవర్స్. ఏ సెక్షన్ ప్రకారం? ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 సెక్షన్ 42 ప్రకారం ఏజెంట్ల నియామక ప్రక్రియ తెలుపుతుంది. సెక్షన్ 42. ఓకే, ఏ ఫామ్ లో మనం నింపాలి? ఫామ్ 1A. ఒకవేళ కాంపోజిట్ ఏజెంట్ అయితే, అంటే ఉమ్మడి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే 50 గంటల ట్రైనింగ్ పొంది ఉండాలి. ఏ ఫామ్ లో నింపాలి? బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్ నియామకం ఫామ్ 1B అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీమా ఏజెన్సీ పరీక్ష. బీమా ఏజెన్సీ పరీక్ష అన్నది బీమా ఏజెంట్ గా నియామకానికి అర్హత సాధించడానికి అథారిటీ రూపొందించిన నిర్ణీత పాఠ్యాంశం ఆధారంగా జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాఠాల్లో పరీక్ష సంస్థ నిర్వహించే బీమా ఏజెన్సీ పరీక్షల్లో దరఖాస్తుదారుడు ఉత్తీర్ణత సాధించాలి. ఓకే, ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ యొక్క ఉత్తీర్ణత ధ్రువపత్రం, ఈ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అది 12 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్. ఎన్ని నెలలు అమల్లో ఉంటుంది పాస్ అయినటువంటి స్కోర్ కార్డ్ అంటే 12 మంత్స్. అదేవిధంగా బీమా ఏజెంట్ కు పనిచేసేందుకు అనర్హత ఏది, ఇది ఎగ్జామ్ కి ఇంపార్టెంట్. అనర్హత సెక్షన్ 42 సబ్సెక్షన్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఏది అంటే సెక్షన్ 42A, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏజెంట్ యొక్క ప్రవర్తనా నియమావళి ఎలా ఉంటుంది? ప్రతి ఏజెంట్ కొన్ని ప్రవర్తనా నియమావళికి కట్టుబడాలి. ఏంటండి అవి? చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 1, అతను ఏ సంస్థకు బీమా ఏజెంట్గా ఉన్నాననే విషయాన్ని గుర్తింపు కలిగి ఉండాలి, అంటే ఐడి కార్డు ఉండాలి. ఒకవేళ కస్టమర్ అడిగాడు, పాలసీ ప్రపోజర్ అడిగాడు, పాలసీ తీసుకోబోయే వ్యక్తి అడిగాడు, అతన్ని అపేక్షాదారుడు అని అంటాం తెలుగులో. సో ఏజెన్సీ గుర్తింపు కార్డును చూపించాలి అడిగితే డిమాండ్ను బట్టి ఏజెన్సీ నియామక లేఖను కూడా వెల్లడించాలి. ఒకవేళ నిర్దిష్ట బీమా ప్రణాళికకు సిఫార్సు చేసే సమయంలో తన బీమా సంస్థ అమ్మకం కోసం ఇవ్వజూపుతున్న బీమా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వివరించి
అపేక్షదారుల అవసరాలను లెక్కలోనికి తీసుకోవాలి. ఒకవేళ అపేక్షదారు కోరితే అమ్మకం కోసం ఇవ్వజూపుతున్న బీమా ఉత్పత్తికి సంబంధించిన కమిషన్ స్థాయిలను కూడా వెల్లడించాలి. చాలా ఇంపార్టెంట్. అమ్మకం కోసం ఇవ్వజూపే బీమా ఉత్పత్తికి బీమా సంస్థ ఛార్జ్ చేస్తున్న ప్రీమియంలను కూడా సూచించాలి. ఓకే, ప్రతిపాదనకు బీమా సంస్థ అంగీకారం లేదా తిరస్కారం గురించి అపేక్షదారుకు సక్రమంగా తెలియజేయడం, పాలసీ యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అనేది కస్టమర్కి తెలియజేయాలి. పాలసీ కేటాయింపు, చిరునామా మార్పు లేదా పాలసీ కింద నామినేషన్ వినియోగము లేదా అవసరమైన చోట మరే ఇతర పాలసీ సేవ అయినా అందించాలి. అదేవిధంగా క్లెయిమ్ల పరిష్కారం కోసం బీమా సంస్థ కోరుతున్న వాటికి అనుగుణంగా పాలసీదారులకు లేదా క్లెయిమ్దారులకు లేదా లబ్ధిదారులకు అవసరమైన సహాయాన్ని అందించాలి. అయితే బీమా ఏజెంట్లు చేయకూడనివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటి, బీమా సంస్థ నియామక ఉత్తర్వులను పొందకుండా బీమా వ్యాపారం కోసం అభ్యర్థించడం లేదా సేకరించడం తప్పు. అదేవిధంగా ప్రతిపాదన పత్రంలో ఏదేని వాస్తవిక సమాచారాన్ని విడిచిపెట్టేలా అపేక్షదారుని ప్రేరేపించడం తప్పు. ప్రతిపాదనకు అంగీకారం కోసం ప్రతిపాదన పత్రంలో లేదా బీమా సంస్థకు సమర్పించే దస్తావేజుల్లో తప్పుడు సమాచారం సమర్పించేలా అపేక్షదారుని ప్రేరేపించడం, అపేక్షదారుతో అమర్యాదకరంగా ప్రవర్తించడం, ఏదేని ఇతర బీమా ఏజెంట్ ద్వారా ప్రవేశపెట్టిన ఏదేని ఇతర ప్రతిపాదనల్లో జోక్యం చేసుకోవడం, తన బీమా సంస్థ ఇవ్వజూపే వాటికి భిన్నంగా వివిధ రేట్లను, ప్రయోజనాలను, నియమ నిబంధనలను ఇవ్వజేయడం, ఇవన్నీ కూడా తప్పు. సో అదేవిధంగా బీమా చట్టం 1938లో సౌలభ్యాలకు దానికి అనుగుణమైన నియంత్రణలకు భిన్నంగా బీమా ఏజెంట్గా పనిచేసే వ్యక్తికి 10,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అనుమతి లేకుండా వ్యవహరిస్తూ ఎవరైనా వ్యక్తి ద్వారా భారతదేశంలో బీమా వ్యాపారం సాగించే బీమా సంస్థ 1,00,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఈ నియంత్రణల కింద పేర్కొన్న ప్రవర్తన నియమావళి ఉల్లంఘన సహా తన ఏజెంట్ల తప్పులన్నిటికీ బీమా సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఏజెంట్ నియామకం ఎప్పుడు సస్పెన్షన్ కు గురవుతుంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు నియామక నియమాలు ఉల్లంఘిస్తే సస్పెన్షన్ కు గురవుతారు? అథారిటీ జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడడంలో విఫలమైతే సస్పెన్షన్ కు గురవుతారు. ఏదేని తప్పుడు లేదా అవాస్తవ సమాచారాన్ని చూపెట్టడం ద్వారా లేదా బీమా ఏజెంట్గా నియామకం కోసం దరఖాస్తు సమర్పించడంలో లేదా దాని చెల్లుబాటు కాలంలో వాస్తవ విషయాలను కప్పిపెట్టడం జరిగితే కూడా ఏజెంట్ నియామకం సస్పెన్షన్ కు గురవుతుంది. బీమా సంస్థ లేదా అథారిటీ కోరుకున్నట్లుగా కాలానుగుణంగా రిటర్న్స్ సమర్పించకుంటే కూడా, అదేవిధంగా అథారిటీ నిర్వహించిన పరిశోధన లేదా విచారణకు సహకరించకుంటే ఏజెన్సీ నియామకం సస్పెన్షన్ కు గురవుతుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు చాప్టర్ 4 కింద. అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసాం. బీమా చట్టం చెప్పుకున్నాం, సెక్షన్ బీమా చట్టం, ఏ చట్టం, ఏ ఇయర్, 1938. దాంట్లో ఉమ్మడి బీమా ఏజెంట్ గురించి చెప్పుకున్నాం. మోనోలైన్ బీమా సంస్థ అంటే ఏంటి? వ్యవసాయ బీమా, ఎగుమతి రుణ హామీ వ్యాపారం లాంటి రంగంలో కార్యకలాపాలు జరిపే సంస్థ అని చెప్పుకున్నాం. మల్టీలెవెల్ మార్కెటింగ్ గురించి చెప్పే సెక్షన్ ఏదంటే సెక్షన్ 42A అని చెప్పుకున్నాం. అదేవిధంగా గ్రామీణ మరియు సామాజిక రంగాల పట్ల బాధ్యతలు ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 32B గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది. అదేవిధంగా సామాజిక రంగాల పట్ల బాధ్యతలకు సంబంధించింది సెక్షన్ 32C. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఐఆర్డిఏ చట్టం 1999 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే బీమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యవహారాలను, తలెత్తే సమస్యలను నియంత్రించి ఆ రంగ క్రమబద్ధీకరణ వృద్ధి సాగించేలా చూడడం, తద్వారా బీమాదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయడం కోసం చేయబడిన చట్టం ఇది. ఈ నియంత్రణలు బీమా సంస్థల బాధ్యతలను సూచిస్తాయి. ఎప్పుడు అమ్మకం సమయంలో, పాలసీ సేవల విషయంలో, క్లెయిమ్ల పరిష్కారం విషయంలో, పెట్టుబడులు మరియు ఖర్చులపై నియంత్రణ, పాలసీదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చగల ఆర్థిక స్తోమత ఉందా లేదా అని చూడడం. సో ఐఆర్డిఏ యొక్క ముఖ్యమైన పని ఏంటి అనే కోసం వస్తే పాలసీదారుల హక్కుల సంరక్షణ, సింపుల్ ఆన్సర్. అదేవిధంగా
బీమా ఏజెంట్ల నైతిక ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉండాలి? ప్రతి ఏజెంట్ తాను పనిచేస్తున్న కంపెనీ గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. కస్టమర్ కోరితే లైసెన్స్ తెలియజేయాలి. కస్టమర్ కోరితే తనకు వచ్చే కమిషన్ తెలియజేయాలి. పాలసీ ప్రీమియం మరియు ఛార్జీలను కస్టమర్కు తెలియజేయాలి. కస్టమర్కు సంబంధించిన ప్రతికూలమైన అంశాలు, అలవాట్లు, హామీల గురించి కంపెనీకి తెలియజేయాలి. ఏదైనా కారణాల వల్ల లైసెన్స్ రద్దు చేయబడితే తిరిగి 5 ఏళ్ల వరకు ఆ ఏజెంట్కు లైసెన్స్ జారీ చేయబడదు. చాలా ఇంపార్టెంట్. ఏజెంట్ ఆ బీమా కంపెనీలో డైరెక్టర్ అయి ఉండకూడదు. నియంత్రణలకు భిన్నంగా ఏజెంట్ బీమా ఏజెంట్గా పనిచేస్తే 10,000 వరకు జరిమానా విధించవచ్చు. అనుమతి లేకుండా ఏదైనా సంస్థలో పనిచేస్తే 1 కోటి జరిమానా వరకు విధించవచ్చు. సో అదేవిధంగా రిబేట్ కు సంబంధించింది, కమిషన్ రిబేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అకార్డింగ్ టు విచ్ సెక్షన్? సెక్షన్ 41. సో బీమా చట్టం 1938 సెక్షన్ 41 ప్రకారం ఒక బీమా ఏజెంట్ తనకు వచ్చే కమిషన్ ను రిబేట్ రూపంలో కస్టమర్కు ఇవ్వకూడదు. సో కమిషన్ రిబేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అకార్డింగ్ టు సెక్షన్ 41. అదేవిధంగా చాప్టర్ 5 జీవిత బీమా యొక్క చట్టబద్ధమైన సిద్ధాంతాలు ఏంటి, అంటే బీమా ఒప్పందాలు అంటే ఏంటి, చట్టబద్ధమైన అంశాలు ఏంటి? బీమా ఒప్పందం అంటే మనకు అందరికీ తెలుసు, బీమా అనేది ఒక ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్. బీమా సంస్థ నిర్దిష్టమైన ప్రత్యేకమైన రిస్కులకు ఒక ధర లేదా ప్రీమియం చెల్లించడం ద్వారా ఆర్థిక భద్రత కల్పించడానికి అంగీకరిస్తుంది. అంతే కదా, ప్రీమియం తీసుకుంటుంది, ఇంత భద్రత కల్పిస్తాను అని ఒక అగ్రిమెంట్ కుదురుతుంది ఎవరెవరి మధ్య, బీమాదారుడికి బీమా సంస్థకు మధ్య. బీమా ఒక బీమా పాలసీ అంటే ఒక బీమా సంస్థ అంటే కంపెనీ, బీమాదారుడు అనగా పాలసీదారుడు, 2 పార్టీల మధ్య ఉన్నటువంటి ఒప్పందం. ఇది భారతీయ ఒప్పంద చట్టం 1872 పొందుపరిచిన షరతులను పూర్తి చేస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతిపాదన మరియు ఆమోదం, ఎవరు ప్రతిపాదన పెడతారు? సాధారణంగా ప్రస్తావనదారు అంటే ఎవరు, ప్రపోజర్ ద్వారా ప్రస్తావన చేయబడుతుంది, ప్రతిపాదన పత్రం ఇస్తాడు. అయితే ఆమోదం ఎవరు చేస్తారు? బీమా సంస్థ ద్వారా ఆమోదం పొందబడుతుంది అంటే అంగీకరించబడుతుంది. అదేవిధంగా పరిగణన, ఇది ఎగ్జామ్కి చాలాసార్లు వచ్చింది క్వశ్చన్. ఇది పరిగణన అంటే ఇంగ్లీష్లో కన్సిడరేషన్ అని, అంటే ఏంటి, బీమాదారుడు నుంచి ప్రీమియం ఒక పరిగణన. సో బీమాదారుడు అంటే పాలసీదారుడు, అతను ప్రీమియం కట్టడం అనేది ఒక పరిగణన, కన్సిడరేషన్. మరి నష్టపరిహారం చేస్తామనే వాగ్దానము బీమా సంస్థ నుంచి ఒక పరిగణన. కస్టమర్ ఏమేమో, పాలసీదారుడేమో, ప్రీమియం కట్టడం అనేది పరిగణన. ఏదైనా నష్టం జరిగితే దానికి నష్టపరిహారం చెల్లిస్తాననే వాగ్దానం చేయడం బీమా సంస్థ నుంచి ఒక పరిగణన. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పార్టీల మధ్య అగ్రిమెంట్ ఎట్లా ఉంటుందంటే, దాన్ని కన్సెన్సస్ అడ్ ఐడమ్ అని అంటాము. కన్సెన్సస్ అడ్ ఐడమ్ అంటే బీమా కంపెనీ, పాలసీదారుడు ఒకే విషయాన్ని ఒకే అర్థంలో అంగీకరించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్వేచ్ఛ అంగీకారం, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, ఒక ఒప్పందంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, ఒక కాంట్రాక్ట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు స్వేచ్ఛ అంగీకారం, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. మోసము లేదా మాయ, మిస్రెప్రజెంటేషన్ వల్ల సంభవించినప్పుడు ఆ అగ్రిమెంట్ రద్దవుతుంది. పాలసీదారుడు ప్రస్తావనపై అంటే ప్రతిపాదన పత్రంపై సంతకం చేసే సమయానికి మేజర్ అయి ఉండాలి, మేజర్ అయి ఉండాలి అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే అతడి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అంతేకాకుండా అతడు చట్ట ప్రకారం అట్లా లేకుంటే అనర్హుడుగా ప్రకటించబడతాడు. ఓకే, మైనర్లు బీమా కాంట్రాక్ట్ లోకి ప్రవేశించరాదు. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్, మైనర్లు బీమా కాంట్రాక్ట్ లోకి ప్రవేశించరాదు. ఓకే, బీమా ఒప్పందం పాటించే ప్రాథమిక సూత్రాల్లో చాలా ఇంపార్టెంట్ ఉబరిమా ఫైట్స్. ఉబరిమా ఫైట్స్ అనేది లాటిన్ పదము, దీన్ని ఇంగ్లీష్లో అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అని అంటాం. జనరల్ గా మనకు గుడ్ ఫెయిత్ అనేది తెలుసు, అంటే మంచి నమ్మకం అంటే గుడ్ ఫెయిత్. మరి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే పరిపూర్ణ విశ్వాసం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. చూడండి, సాధారణంగా వాణిజ్యపరమైన అన్ని ఒప్పందాల లావాదేవీలన్నీ మంచి నమ్మకం మీదే జరిగిపోతూ ఉంటాయి. కానీ బీమా విషయంలో మాత్రం మొత్తం భౌతిక సమాచారం అంటే మెటీరియల్ ఫ్యాక్ట్, ప్రపోజల్ ఫామ్ లో తెలపబడిన క్వశ్చన్లకు ఆన్సర్లు, దాన్నే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అంటాం, భౌతిక సమాచారం అంటాం. ఇవంతా బీమా సంస్థలకు తెలియదు కాబట్టి దాన్ని సంపూర్ణంగా వెల్లడించాల్సినటువంటి చట్టపరమైన బాధ్యత ఎవరికి ఉంది? ప్రపోజర్కి ఉంది. ఓకే,
ఒకవేళ ముఖ్యమైన సమాచారం ఏంటంటే బీమా సంస్థలు నిర్ణయించుకునేందుకు వీలుగా చేసే సమాచారం ఏంటి? బీమా సంస్థలు ఎలా నిర్ణయిస్తాయి, దేన్ని నిర్ణయిస్తాయి? ఆ ప్రపోజల్ కి రిస్క్ ని అంగీకరించవచ్చా, లేదా ప్రీమియం ఏ రేట్లో ఉండాలి, వాటికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండాలి, ఇవన్నీ కూడా బీమా సంస్థలు నిర్ణయించడానికి ఈ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రపోజల్ కి తెలిసిన భౌతిక పరమైన మెటీరియల్ వాస్తవాలు, అంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ కే కాక అతడు తెలుసుకోవాల్సిన భౌతిక పరమైన వాస్తవాలకు కూడా వర్తిస్తుంది. అత్యంత మంచి విశ్వాసానికి, అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ కి చట్టపరమైన బాధ్యత ఒక సాధారణ చట్టం పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడ ప్రపోజర్ వెల్లడి చేయాల్సిన భౌతిక వాస్తవాలు, మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఒక ఉదాహరణ, జీవిత బీమాలో ఏం చేయాలి, వ్యక్తిగతమైన వైద్యపరమైన చరిత్ర ఎలా ఉంది, వంశపారంపరంగా వస్తున్న లక్షణాలు ఏంటి, ధూమపానం, మద్యపానం వంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, పనికి వెళ్ళకపోవడం, వయస్సు, హాబీలు, ప్రస్తావనదారు ఆదాయ వివరాలు వంటి ఆర్థిక సమాచారం, ముందుగా ఉన్న జీవిత బీమా పాలసీలు ఏమైనా ఉన్నాయా, అతని వృత్తి ఏమి, ఇవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అదేవిధంగా బీమాలో వెల్లడించాల్సిన భౌతిక వాస్తవాల్లో ఇక్కడ కొన్ని రకాలు మనం పరిశీలించవచ్చు. ఏంటి, బీమా ప్రపోజల్ ఫామ్ లేదా అప్లికేషన్ లోని ప్రశ్నలన్నీ మెటీరియల్ కోసం పరిగణలోకి తీసుకుపడతాయి. ఎందుకంటే ఇవి బీమా విషయంలో వివిధ రకాల దృక్కోణాలకు, రిస్క్ ఎక్స్పోజర్ కి సంబంధించి ఉంటాయి. వాటికి నిజాయితీగా సమాధానం ఇవ్వాలి, అన్ని వివరాలు పూర్తిగా నింపబడాలి. అదేవిధంగా ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, దీని మీద కూడా క్వశ్చన్లు చాలా సార్లు వచ్చినాయి. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే బీమా చేయదగ్గ ఆసక్తి తెలుగులో, లేదా ఇంకో విధంగా చెప్పాలంటే బీమా విలాష. ప్రతి బీమా ఒప్పందానికి ఒక ముఖ్యమైన అంశం, బీమా చేయడానికి ముందుగా కావలసిన ఒక న్యాయపరమైన అర్హతగా భావించబడుతుంది. జూదపు అగ్రిమెంట్ అంటే గ్యాంబ్లింగ్ కానీ, దాన్నే వేజర్ అగ్రిమెంట్ అంటాము, దానికి ఇన్సూరెన్స్ కి గల భేదం ఏమిటో చూద్దాం. జూదం బీమా ఎలా ఉంటుంది, న్యాయపరంగా చూస్తే పందాలు కట్టడం, జూదం ఆడడం చట్టబద్ధంగా వివరించాల్సిన చర్యలు కావు. అలాంటి కాంట్రాక్టులు ఏవైనా న్యాయపరమైన అంశాలుగా పరిగణించబడతాయి. అదేవిధంగా బీమా ప్రయోజనాంశం, ప్రత్యక్షంగా కనబడాల్సినటువంటి సమయం ఏంటి, అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కనబడాలి, జీవిత బీమాలో పాలసీ తీసుకునే సమయంలో ప్రయోజనాంశం ప్రత్యక్షంగా కనబడాలి. ఇక్కడ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది జీవిత బీమాలో ఎప్పుడు ఉండాలి, పాలసీ తీసుకునే సమయంలోనే. కానీ సాధారణ బీమాలో, జనరల్ ఇన్సూరెన్స్ లో ఎప్పుడు ఉండాలి, పాలసీ తీసుకునే సమయంలోను, అదేవిధంగా క్లెయిమ్ చేసేటప్పుడు కూడా ఉండాలి. సాధారణ బీమాలో రెండు చోట్ల ఉండాలి, జీవిత బీమాలో పాలసీ తీసుకునేటప్పుడు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా ప్రాక్సిమేట్ కాజ్ అంటే దగ్గరి కారణం ఏది అనే ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉదాహరణ రూపంలో చాలా సార్లు వచ్చాయి. ఏమి, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చెట్టు మీద నుంచి కింద పడ్డాడు, కింద నీళ్ల తొట్టి ఉంది, ఆ నీళ్ల తొట్టిలో పడిపోయాడు, వెన్నెముక విరిగింది, లేని పరిస్థితుల్లో అదే తొట్టిలో నీళ్లలో అదే విధంగా పడిపోయాడు. తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు, నీళ్లలో ఎక్కువ కాలం ఉండడం వల్ల అతనికి న్యూమోనియా సోకింది, న్యూమోనియా వల్ల ఆయన చనిపోవడం జరిగింది. కానీ మనకు ప్రాక్సిమేట్ కాజ్ ఏంటి, చెట్టు మీద నుంచి కింద పడ్డం. సో దగ్గరి కారణం ఏంటి, చెట్టు మీద నుంచి కింద పడ్డం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దగ్గరి కారణం అనేది బీమాలో చాలా కీలకమైంది. అదేవిధంగా ఫ్రీ లుక్ పీరియడ్, అందుకే పరిచయం చేయబడింది. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే ఏంటి, ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత తనకు అంగీకారం కాకపోతే పాలసీ డాక్యుమెంట్ అంటే పాలసీ బాండ్, తెలుగులో పాలసీ దస్తావేజును అందుకున్న 15 రోజుల లోపు రద్దు చేసుకునేటువంటి ప్రత్యామ్నాయం కలిగి ఉంటాడు కస్టమర్. ఈ విషయాన్ని కూడా ఆ కంపెనీకి వ్రాతపూర్వకంగా తెలియపరిచారు. అప్పుడు ఖర్చులు ఛార్జీలు ఏమీ తీసుకోకుండా ప్రీమియం వెనక్కి ఇవ్వబడుతుంది. సో ఇది చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5 కి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.